దమ్ము ధైర్యం ఉంటే తన సవాళ్లను అనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వీకరించి సత్యప్రమాణం చేయాలని లేనిపక్షంలో రాజకీయ సన్యాసం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. డిసెంబర్ లో నా పైన ఒక సవాల్ విసరడం నన్ను భార్య సమేతంగా సత్యప్రమాణానికి రమ్మని ఆ రోజు ఆయన ఒక సవాల్ విసిరితే ఆయన విసిరిన 24 గంటల గడవక ముందే ఆ సవాల్ నేను స్వీకరించి నేను సత్యప్రమాణం కూడా చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో జనవరి 18వ తారీఖున ఎవరైతే మా బావ సత్యరాజరెడ్డి చనిపోయిన దానిపైన సూర్యనారాయణ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతూ ఉంటే మూడు వారాల క్రితం నేను ఒక సవాల్ విసరడం జరిగింది. సత్యరాజరెడ్డి మృతిలో నాకు ఎటువంటి పాత్ర లేదని నేను సత్యప్రమాణం చేస్తాను. ఆ అనుమానాస్పద మృతిలో నాపైన 306 నమోదు చేసిన సంఘటనలో మీకు సంబంధం లేదని మీరు సత్యప్రమాణం చేస్తారా అని నేను చెప్పడం జరిగింది. ఈ మూడు వారాల నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు దానిపైన ఏ విధంగానూ ప్రతిస్పందించలేదు. అదేవిధంగా 10 రోజుల క్రితం వారు అనపత్తి గ్రామ పంచాయతీకి సంబంధించి 5.9 కోట్ల అవినీతి జరిగిందని అది తెలుగుదేశం నాయకులకి నాకు పాత్ర ఉందని వారు ఆరోపణలు చేస్తే 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై మీ ప్రలోభాలకు లొంగిన సర్పంచ్ ఉన్న కాలం కానీ తరువాత ప్రత్యేక అధికారి పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జరిగిన వ్యవహారాలన్నీ మీ సమీప బంధు కన్సర్న్లో జరిగినాయి. దాన్ని మీరు కాదు అంటూ సత్యప్రమాణం చేయగలరా అని 2 సవాళ్లు నేను విసరడం జరిగింది. మొదటది జరిగి 3 వారాలైనా, రెండోది జరిగి 10 రోజులైనా, ఈ 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే గారు దానిపైన స్పందన లేదు. ఎందువల్ల ఆయన స్పందించటం లేదు అనేది ఆయన తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు డిసెంబర్లో సత్యప్రమాణం ఆయన సవాల్ విసిరినప్పుడు నా భార్య క్రియాశీలక రాజకీయాల్లో లేదని నేను మాట్లాడితే మరుసటి రోజున ఆయన అత్యంత ఉత్సాహంగా 50% ఇక్కడే ఎరకపోయాడు రామకృష్ణారెడ్డి అని వెకిలిగా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ 3 వారాల నుంచి స్పందన లేకపోవడాన్ని, సూర్యనారాయణ రెడ్డి గారు స్పందించకపోవడాన్ని వెనక్కి పోవడం అనాలా, భయపడ్డం అనాలా, లేకపోతే ఆ ఆరోపణలు ఆయన ఒప్పుకున్నట్టుగా పరిగణించాల్సిన పరిస్థితి ఉందా? దానికి స్పష్టంగా సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అనుయాయుల చేత, వారి చేత, వీరి చేత మాట్లాడిస్తాం కాదు, మీరు నేరుగా సమాధానం ఇవ్వండి. మీరు నేరుగా సమాధానం ఇచ్చి నా సవాలుకు స్పందించాల్సింది మీరు. మీకు విసిరాను నేను సవాల్, మీ నేను విసిరిన సవాలుకి స్పందించాల్సిన బాధ్యత మీది. మీరు విసిరిన సవాలుకి నేను స్పందించాను, నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాను. ఆ విధంగా దమ్ము ధైర్యం నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే మీరు స్పందించండి. లేని పక్షంలో మీ అన్యాయం చెప్పినట్టుగా తప్పు ఒప్పుకొని రాజకీయాల నుంచి దూరంగా ఉంటారా? మరి సవాలు స్వీకరించకపోతే రాజకీయాల నుంచి దూరం అవ్వాలని మీ అనుంగు సహచరులు చెప్తా ఉన్నారు కాబట్టి అది మీ మాటగానే భావిస్తే మరి నా సవాల్ మీరు స్వీకరించకపోతే మీరు రాజకీయాలకు దూరంగా ఉంటారా అని కూడా ఈ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా. అదే